ముఖ్యమంత్రి మరియు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడ కూర్చున్న పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. నా పేరు టి జ్యోతిర్మయ్. నేను మిత్తూరు మండలం కేజీబీ స్కూల్లో 8th క్లాస్ చదువుతున్నాను. మన ముఖ్యమంత్రి మామయ్య గారు సీఎం అయిన తర్వాత ఆయన చెప్పే విధంగానే నవరత్నాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. అవే అమ్మఒడి, రైతు భరోసా, ఫీ రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, జలయజ్ఞం, మద్యపాన నిషేధం, వైఎస్ఆర్ ఆసరా, పేదవాళ్ళందరికీ ఇండ్లు, పింఛన్ల పెంపు, వీటిలో విద్యకి వైద్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చారు. విద్యకు సంబంధించిన చాలా పథకాలను ప్రవేశపెట్టారు. ఇక నాకు ఒక లక్ష్యం ఉంది. నేను డాక్టర్ అయి ప్రజలందరికీ ఉచిత వైద్యం చేయాలనుకున్నాను. కానీ మా ఇంట్లో ఇంత పెద్ద చదువు చదివించడానికి స్థోమత లేదు. కానీ నాకు ఇప్పుడు అలాంటి భయం ఏం లేదు. ఎందుకంటే నాలాంటి ప్రతి పేద విద్యార్థులందరికీ ప్రతి మండలంలోనూ 2005 అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి తాతయ్య వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ కేజీబీ పాఠశాలకు పునాది వేశారు. దాంతో పాటు ఇప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి పథకం ద్వారా మా చదువులు ముందుకు సాగేలా ప్రోత్సహిస్తున్నారు. ఇక మన మామయ్య గారు ప్రవేశపెట్టిన ముఖ్యమైన పథకం నాడు నేడు. ఈ పథకం ద్వారా ప్రతి పాఠశాలలో రూపురేఖలు మార్చేశారు. ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతున్నారు. ప్రతి ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి పేద విద్యార్థి చదువుకొని ప్రపంచంతో పోటీ పడేలా చేశారు. ఇంత మంచి పని చేసినందుకు మన సీఎం మామయ్య గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక మన సీఎం మామయ్య గారు ప్రవేశపెట్టిన అతి ముఖ్యమైన పథకం కంటి వెలుగు. నేటి సమాజంలో స్మార్ట్ ఫోన్ లో ఉన్న చిన్న విలువ మనం మన కంటికి ఇవ్వడం లేదు. కానీ మన మామయ్య ఆ విలువని గుర్తించి వైఎస్ఆర్ కంటి వెలుగు పథకం ద్వారా ప్రతి పాఠశాలకు వైద్యం పంపించి కంటి చికిత్సలు చేపించి కంటి సమస్యలు ఉన్న వాళ్ళందరికీ ఉచిత కంటి అద్దాలను పంపిణీ చేశారు. మాకే కాకుండా మా ఇంట్లో ఉన్న అవ్వ తాతలకు కూడా కంటి ఆపరేషన్లు చేయించడానికి ఈ రోజు 3వ దశగా ప్రారంభించారు. ఇక మధ్యాహ్న భోజన పథకంలో మన మామయ్య గారు చాలా మార్పులు చేశారు. మంచి పౌష్టికాహారం ప్రతి పేద విద్యార్థులందరికీ అందజేస్తున్నారు. పిల్లలు మంచి పౌష్టికాహారాన్ని తిని బాగా ఆడుకొని చదువు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు. ఇంత గొప్ప పని చేసినందుకు మన సీఎం మామయ్య గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక నేటి సమాజంలో ఆడవాళ్ళకి రక్ష అనేది లేకుండా పోయింది. కానీ మన మామయ్య ఒక అన్నలా, ఒక తమ్ముడిలా, ఒక కొడుకులా, ఒక మామయ్యలా ఆలోచించి దిశా పోలీస్ స్టేషన్ ని ప్రవేశపెట్టారు. ఆడవాళ్ళకే కాకుండా నాలాంటి పేద విద్యార్థులందరికీ పూర్తి రక్షణ కలిగించారు మన మామయ్య గారు. ఆడవాళ్ళందరి తరఫున మన మామయ్య గారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక అలాగే మన కర్నూలుని న్యాయ రాజధానికి ఎంచుకున్నందుకు మనమంతా ఎంతో ఋణపడి ఉండాలి మన మామయ్య గారికి. ఇక మన మామయ్య గారు ఒక అమ్మలా ఆలోచించి మంచి పౌష్టికాహారాన్ని అందజేస్తున్నారు.